అగాపే స్వరము ఇది అగాపే స్వరము దేవదేవుని వరము పాపము క్షిచి शिंते स्वरमु पापिनी परिशुतुम् गा माचगलिगे स्वरमु निन्न तिरचुन्ना स्वरमु आगापी you learn ទេទេមស្រលមបរិសុទ្ធមស្រលមបរិពលមស្រលមមិញលោកជិះជំនះស្រលមអកាគី ద లాడ్ దేవునికి స్తోత్రములు అగాప్య స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసు క్రీస్తు నామమున శుభాభివర్ణాలు తెలియపరుస్తున్నాం ఈరోజున మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవుని స్థుదిద్దాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సమయం అందు వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరోసారి ప్రార్థిస్తున్నాం మరి కూడా వచ్చినటువంటి వారందరినీ వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏ నామమున అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ అలా లూయా కృప పొందుకునుట ఎనొసిన మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారికి ఉండాలి ఆయన కృప చూపించే దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంటే కృపగలటింటి వాడు కృప చూపిస్తాడు మరి కృప పొందుకున్న వారి జీవితాలని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం మొదటిగా మనం చూస్తే ఆది కాండము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో నోవాహుని గురించి రాయబడిన మాటను మనం చూస్తాం మరి ఇక్కడ మనం నోవాహుని గురించి మనం చూసినట్లయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందిన వాడేను నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినటింటి వాడిగా ఉన్నాడు అంటే ఆ తరములో ఉన్నట్టుంటి యొక్క ప్రజల మధ్య అంటే ఆ తరమును మనం చూస్తే ఆ యొక్క ఆది కాండము ఆరాధ్యము ఐదో వచ్చింది కానీ మనం చూస్తే మరి ఆ తరము చాలా భయంకరమైన తరముగా ఉంది మరి తొమ్మిదో వచనం అంటాడు నోవాహు నీతిమంతుడిను తన తరములో నిందారహితుడై ఉండెను అలాగే నోవాహు దేవునితో కూడా నడిచను నోవాహు తన తరములో నిందారహితుడిగా జీవించినాడు దేవుడు నోవాహికి కృప చూపించినాడు ప్రియ సోదరుడ సహోదరి నోవాహు తరములో నోవాహు నిందారహితుడిగా బ్రతికినాడు దేవునితో నడిచే జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నోవాహు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు ఆ తరము మనం చూస్తే నోవాకు ఉన్న తరం చూస్తే అప్పుడున్న ప్రజలు చాలా భయంకరమైన మనుషులుగా కనిపిస్తున్నారు మరి ఐదో వచ్చిన కానీ చూస్తే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంత ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియుహోవ చూసి ఆయన భూమి మీద నరులను చేసినందుకు సంతాపం తన హృదయములో దేవుడు నొచ్చుకున్నాడు అంటే నోవాహు కాలం ఉన్నటువంటి యొక్క తరము ఎలా ఉన్నారంటే వారి చెడుతనం అనేది చాలా భయంకరంగా ఉంది ఆ చెడుతనములో వారి ఆలోచనలు వారి ఊహలు వారి తలంపులు బహుభయంకరమైనటువంటిగా కనిపిస్తూ ఉండే అటువంటి ప్రజల మధ్య నింద నోవాహు జీవించినాడు అవును ప్రియా సహోదరు సహోదరి ఈ రోజుల్లో మన యొక్క చుట్టూ ఉన్న ఈ తరములో మనం కూడా మనం చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది ఎలాంటి యొక్క ప్రజల మధ్య మనం ఉంటున్నాము ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి లోక ఆదీనాల్లో ఉన్నట్టు నోభా కాలంలో ఉన్న మనుషుల యొక్క హృదయాలు చాలా చెడుతనంతో నిండిపోయింది వారి ఊహలు ఆలోచనలు కూడా కేవలము చెడ్డగా కనిపిస్తూ ఉండే ఒక మంచి మాట్లాడదా అంటే అది చెడ్డగా మారుతూ ఉంది ఏదన్నా మంచి చెప్తుంటే వినేవారుగా లేరు కాబట్టి ఇటువంటి యొక్క చెడుతో నింపబడిన ఆ యొక్క ప్రజల మధ్య నోవాహు నీతిమంతుడిగా అతడు నిందారహితుడిగా జీవించగలిగినాడు ఎలా సాధ్యమవుతుంది అటువంటి భయంకరమైన ప్రజల మధ్య దుష్టత్వంతో నిండిపోయిన ఈ లోకంలో నిందారహితుడిగా నీతిగా బ్రతకడం సాధ్యపడుతుందా మరి దేవునికి సాధ్యమైన అసాధ్యమంటే ఎదు లేదు ఈ లోకంలో మనకి మనం మన పరిస్థితుల్ని జయించాలంటే దేవుని యొక్క శక్తి చేతనే మనం జయించగలం కాబట్టి నోవాహు తరము చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది దేవుని యొక్క ఉగ్రత అప్పుడున్న తరం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నోవాహును చూశాడు నోవాహు నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి నోవాహుతో దేవుడేం చెప్పాడు ఈ యొక్క తరాన్ని నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు ఒక వాడని తయారు చేసుకోమని దేవుడు నోవాహుతో చెప్పాడు నోవాహు తన యొక్క భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు వాడు ఉన్నాడు ఆ యొక్క కుటుంబము చాలా ఆత్మీయమైన కుటుంబంగా అతడు తన కుటుంబాన్ని కట్టుకోగలిగినాడు నోవహ్ యొక్క మాట భార్య ఉంది నోవా మాట తన కుమారులు విన్నారు నోవహు మాట తన కోడలు కూడా విన్నారు కాబట్టినే దేవుడు తనతో చెప్పినట్లుగా ఒక వాడని తయారు చేస్తున్నప్పుడు తన కుమారులు తన భార్య తన యొక్క గోడలందరూ కూడా సహకరించున్నారు కాబట్టి వారి వాడను తయారు చేస్తున్నప్పుడు అప్పుడున్న ప్రజలు నోవాహుని చాలా హేళన చేశారు నోవాహు ప్రతిరోజు కూడా వారికి దేవుని వాక్యం చెప్పాడు వారికి సువార్తను ప్రకటించినాడు జలప్రలను రాబోతుంది దేవుడి ఈ యొక్క లోకాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు భూమిని మీరందరూ కూడా మరి ఈ వాడలోకి రావాలని వారికి రోజు ప్రతిరోజు కూడా చెప్పడం జరిగింది నూట ఇరవై సంవత్సరాలు ఆ వాడను తయారు చేసే పనిలో ఉండగానే ప్రతిరోజు కూడా వారికి తెలియపరుచున్నాడు కానీ ఏ ఒక్కరు కూడా నోవాకి యొక్క మాటని వినండి కానీ ఏమాత్రం కూడా దేవుని మాట లోబట్టడం కానీ అక్కడ కనిపించలే కాబట్టి జలపలయం రానే వచ్చింది నోవహు తన కుమారులు తన భార్య తన కోడల్లో మొత్తం ఎనిమిది మంది ఆ వాడలోకి ప్రవేశించారు ఆ యొక్క ఆ ఆ యొక్క జలప్రలయంలో అప్పుడున్న భూమి అంతా కూడా జలప్రలయంతో నిండిపోయింది వీళ్ళ అప్పుడున్న ప్రజలందరూ కూడా చనిపోవడం జరిగింది కాబట్టి దేవుని కృప వల్ల తాను తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు అప్పుడున్న తరంలో అతడు యథార్థంగా నీతిగా బ్రతికినాడు అందుకే అతని గురించి రాయబడిన మాట మనం చూస్తాం అవును ఈ లోకం చాలా భయంకరంగా ఉంది ఈ లోకం ఎక్కడ చూసినా దుష్టత్వంతో నిండింది నువ్వు పనిచేసే స్థలాలు అవ్వచ్చు అలాగే నువ్వు చదువుకునే స్థలంలో అవచ్చు నీతో ఉన్న పక్కనే స్నేహితులు అవచ్చు వ్యాపారంలో నీ పక్కనటువంటి వారి నీ మీద అసూయపడే వాళ్ళు ఉండొచ్చు నీ ఎదుగుదలను వాళ్ళు వోచుకోలేనటువంటి వారు ఉండొచ్చు మరి నీచమైనటువంటి కార్యాలు చేసే వారి మధ్య మనం ఉంటున్నప్పుడు మన యొక్క జీవితాన్ని మన యొక్క నిందారహితుడిగా నీతిగా పరిశుద్ధంగా జీవించడం అనేది అది యేసుక్రీస్తు వల్లనే సాధ్యపడుతుంది నీవు ఈ లోకంలో ఇప్పుడున్న తరములో మరి ఎటు చూసినా కానీ ఎటువంటి పరిస్థితులు మనం చూసినా కానీ కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా కనపడుతూ ఉండేవి కాబట్టి నీవు నీ కుటుంబాన్ని దేవుని కృపకి పాత్రుడిగా చేసుకోవాలి దేవుని కృపను సంపాదించుకోవాలి ఈ లోకముతో పాటు నీవు నశించిపోకోకుండా నీ కుటుంబాన్ని ప్రభు కొరకు కట్టుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ లోకము పాపముతో నిండిపోయి ఒక నరకానికి ప్రవాహం వల్ల కొట్టుకుపోతూ ఉంది ఆ ప్రవాహంలో నువ్వు కూడా కొట్టుకుపోయి నీ కుటుంబం నాశనం అంటే నువ్వు యేసు క్రీస్తు వైపు నువ్వు చూడాలి ఆయన నీకు కృపాన్ని గ్రహించే ఉండాడు దేవుని యొక్క కృప అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉండాము ప్రియ సహోదర సహోదరి అందుకనే మరి ఆది ఖండం పంతొమ్మిది పంతొమ్మిదోలో చూస్తే అక్కడ నా ప్రాణమును రక్షించటం వలన కనికరము దేవుడి కనపరిచిన మరి యొక్క కృప అక్కడ మరి లోతు యొక్క జీవితాన్ని కూడా కనిపిస్తూ ఉంది లోతను కూడా సధమ గొమరలో దేవుని అగ్ని గంధకముల చేత ఆ సధమ పట్నం నాశనం చేసేటప్పుడు దేవుడు లోతుని తన యొక్క భార్యను తన పిల్లలను కుమార్తెలను బయటికి తీసుకొచ్చినాడు ఆ లోతు అంటాడు మరి నా ప్రాణం రక్షించుటకు నీవు నా పట్ల కనుపరిచినటువంటి కృప అని అక్కడ దేవుని గురించి చెప్తూ ఉంటాడు అయా దేవుడు అన్నాడు ఆ యొక్క పర్వతముకే పారిపోమని చెప్పినాడు కానీ అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊర్లో ఉంటానని దేవుని అడిగినాడు ప్రియ సహోదర సహోదరి దేవుని యొక్క కృప దేవునికి సహాయం చేస్తున్నప్పుడు ఆయన మాట వింటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది కాబట్టి ఆ యొక్క ఆ చిన్న ఊరిని దేవుడు నాశనం చేయలేదు కారణం ఏంటంటే అక్కడ ఉంటానని లోతు అడగటం జరిగింది అంటే ఆ సోదామ గోమ గోమార మీద దేవుడు అగ్ని గంధకములు కురిపించినాడు ఎందువలన ఆ యొక్క ప్రజలు యొక్క జీవితాలు చాలా భయంకరంగా ఉండేవి వ్యభిచారంతో నింపబడ్డాయి వర్షావాయుల్లోని జీవితం జీవిస్తున్నారు భయంకరమైన దుష్టత్వంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దేవుడు సహించలేకపోయినాడండి దేవుడు ఎప్పుడు పాపాన్ని సహించలేడు ఆయన దేవుడు ఆయన హెచ్చరిక చేస్తాడు ఆయన దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నా మాటికి లోబడితే నీవు రక్షించబడతావు కాబట్టి లోతుని అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతును కూడా బయటికి దేవుడు తీసుకొచ్చినాడు లోతు అంటాడు అయా నా ప్రాణము రక్షించడం వలన నీవు చూపించినటువంటి కృప అని అంటాడు అంటే దేవుడు కృప చేత అతన్ని రక్షించినాడు అయితే దేవుడు అగ్ని గంధముల చేత కాల్చినప్పుడు అక్కడ ఆ లోతు భార్య వెనక తిరిగి చూసింది దేవుడు వెనక తిరగద్దన్నాడు వెనక తిరిగి చూడటం వల్ల ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది ప్రి సహోదర సహోదరి దేవుడు నీతో ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా నీవు జీవించాలి నేను దేవుడిని నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ లోకంలోంచి శాపం నుంచి అపవిత్రత నుంచి చెడులోంచి దేవుడిని బయటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వెన్నడూ కూడా వెనక్కి తిరిగే వ్యక్తిగా నీవు ఉండకూడదు మరలా అదే పాపం వైపు నువ్వు చూడకూడదు అదే వ్యర్థత్వంలోకి నీవు వెళ్ళకూడదు దేవుడు నీకు ఇచ్చే విలువైన రక్షణని ఆయన కృప వల్ల నువ్వు పొందుకున్నావు దాన్ని నీవు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి నీ యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి ఈ లోకములో పాపములో పడిపోయి నశించిపోయిన నీ జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క కృపచేత దేవుడిని రక్షించున్నాడు ఆయన నీకు విడుదల కలిగి చేశాడు నీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చినాడు కాబట్టి నువ్వు వెనక్కి తిరిగే వ్యక్తిగా ఉండకూడదు ఏ పాపం నుంచి నువ్వు బయటకు వచ్చావో ఏ బలహీనతుల నుంచి నువ్వు బయటకు వచ్చినావో మరలా దాని వెనక్కి నీవు తిరగ చూడకూడదు సాధు సుందర్ సింగ్ అంటాడు నేను ఒక నిర్ణయం చేసుకున్నాను నేను యేసుక్రీస్తు వైపు చూస్తా తప్ప నేను వెనక్కి తిరగను అన్నాడు ఆయన ఇక వెనక్కి తిరగలే తన జీవితంలో అవును ప్రియ సహోదరుడా సహోదరి రోజు నా దేవుని కృప వల్ల నువ్వు రక్షణ పొందావు బాప్తిసం పొందావు మందిరానికి వెళ్తున్నావు కానీ కొన్నాళ్ళైన తర్వాత నువ్వు మానేశావు ప్రార్థన విడిచిపెట్టి మళ్ళా లోకంలోకి వెళ్తున్నావు అది ఏమవుతుందంటే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినట్లుగా నీ జీవితం కూడా నిస్సారమైన జీవితంగా మార్చబడుతుంది నిస్సారమైన జీవితంగా మార్చబడుతుంది కాబట్టి నువ్వు రక్షించబడ్డావు దేవుని కృప వల్ల రక్షణ పొందావు నువ్వు దేవుని కృప చేతనే నీవు ఈ లోకం నుంచి దేవుని విడిపించినాడు కాబట్టి మళ్ళీ నీవు వెనక్కి తిరిగే ఆలోచన నీకు రాకూడదు మరణ తిరిగి వెనక్కి వెళ్ళకూడదు ఎప్పుడైతే లోతు భార్య వెనక్కి తిరిగిందో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది అంటే నిస్సారమైన జీవితము చూడండి ఈ రోజున దేవుడు కృప వలన మనము అనేక సమస్యల నుంచి మనం తప్పించబడుతూ ఉన్నాం అనేక శోధల నుంచి తప్పించబడుతున్నాం దేవుడు అనేక సార్లు నిన్న బాగు చేశాడు అనారోగ్యాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అనేక విధాలుగా దేవునినో బాగు చేస్తూ మరి నీతో ఉన్న వారి కన్నా దేవుని ఎంతగానో భద్రపరుస్తున్నాడు ఆయన కృప వల్ల దేవుడు నిన్ను ఎంతో కాపాడుతున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు నీ యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నావు మళ్ళా వెనక్కి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నావా బాగు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున ప్రియ సోదరు మన యొక్క బిడ్డల మీద ఆ ప్రభావం కూడా పంటుంది నోవాకు తన కుమారులను తన యొక్క కోడలను ప్రభువు దగ్గర నడిపించగలిగినాడు కానీ లోతు తన కుమార్తెలను తన యొక్క అల్లులను ప్రభువు దగ్గరికి నడిపించలేకపోయినాడు తన అల్లులకి లోతు యొక్క అల్లులకి ఎగతాలుగా ఉన్నాడు చూసారా తన అల్లులు తన యొక్క లోతుని ఎగతాలు పరిచినారు దేవుని యొక్క మాటలు చెప్తుంటే వాళ్ళకి నచ్చలేదు నా నీ జీవితంలో నీ కుటుంబస్తులకి నువ్వు దేవుని గురించి చెబుతున్నప్పుడు వారిని ఎగతాలు పరచచ్చు నేను అవమానపరచచ్చు అయితే నీ జీవితం ఒక సాక్ష్యముగా ఉన్నప్పుడు వారు నిన్ను చూస్తూ ఉంటారు నీ యొక్క జీవితం ఒక సాక్ష్యముగా ఉండాలి నీ నడక నీ పడక నీ ప్రవర్తన అంత కూడా ఒక మాదిరిగా ఉండాలి అప్పుడు నీ యొక్క మాటలు ఇతరులు చూస్తారు వింటారు కూడా నువ్వు అమాదిరిగా ఉన్నప్పుడు ఇతరులు ప్రభువు దగ్గర రాలేరు నువ్వు మార్చాలని ప్రయత్నం చేసినా ఆ వ్యక్తులు మారు ఎందుకంటే నీ యొక్క ప్రవర్తన సరిగా లేకోకుండా బాబు చర్చికి రారా అని పిల్లని అనుకో వాడు రావడానికి ఇష్టపడ్డాడు భార్య రామ్ అనుకో నీ సంగతి నాకు బాగా తెలిసిలే అంటుంది అలాగే భర్తనే రామంటే భార్య ఆయన నువ్వు వెళ్తున్నా నీ సంగతి నాకు తెలుస్తలేని అంటే వారి యొక్క మధ్య వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు వాళ్ళకు గమనిస్తూ ఉంటారు కాబట్టి నీవు ఒక ఇక్కడ మనం చూస్తే నోవాకు తన తరములో నిందారహితుడిగా బ్రతికినాడు అలాగే నీ యొక్క ఈ తరములో నీవు నిందారహితుడిగా నీవు జీవించాలి దేవుని కృప పొందుకుంటావు నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల దేవుడు ఒక కృప చూపిస్తాడు అయినా నువ్వు ఎప్పుడైతే నిందారహితుడిగా జీవిస్తావో నీ కుటుంబాన్ని ప్రభువు దగ్గర సంపాదించుకోగలుగుతూ ఉంటావు కాబట్టి ఇక్కడ లోతు యొక్క కుటుంబం చూస్తే లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది పిల్లలు తన తండ్రిని మరి అది వారి యొక్క శై వారి యొక్క జీవితాలు అపవిత్రపరుచుకున్నారు అది ఎంత భయంకరమైనది చూడండి ప్రియ సహోదరు సహోదరి నీ పిల్లలు నీ కుటుంబంలో పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత కలిగి ఉన్నారంటే వారు దేవుని కృప పొంది ఉన్నట్టే నువ్వు వారు దేవుని భయముల ఉండరంటే నువ్వు దేవుని యొక్క కృప పొందుకున్నావు నీ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడుతున్నాయి అంటే దేవుడి కృప వల్ల పొందారు వాళ్ళు నీ కుటుంబం అంతా దేవుని మార్గంలోనంటే అది దేవుని కృప వల్ల పొందుకున్నట్లే కాబట్టి దేవుని కృపని పొందుకునే వ్యక్తిగా ఉండాలి దేవుడు ఎలాంటి వాడో కూడా మోసేతో దేవుడు తెలియపరిచినాడు మనం చూస్తే నిర్గమకాండ ముప్పై నాలుగో ధ్యానం ఆరు ఏడు వచనాలు కూడా మనం చదువుకుంటే మోసతో దేవుడు మాట్లాడుతున్నాడు యూహోవా అతను దాటి వెళ్ళిపోవచ్చు యొహోవ అంటే కనికరము యుహో అనే దానికి వాటికి అర్థం ఏంటంటే కనికరమును దయ దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యహోవా విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యుహోవా అంటే ఆయన కనికరము దయ దీర్ఘశాంతము గల దేవుడైన చూసారా దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో చూడండి ఆయన దయ చూపించే దేవుడు ఆయన కనికరించే దేవుడు ఆయన దీర్ఘశాంతము గల దేవుడు అంటే దేవుడు ఇంకా మన పట్ల ఆయన ఎంతో శాంతిమూర్తిగా ఇంకా ఒక తరుణం ఒక సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఇంకా దేవుడు నీకు అనేక సార్లు దెబ్బలు తింటున్నప్పటికీ దేవుడు నీకు అవకాశాలు కలిగిస్తున్నాడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము గల దేవుడైన ఆయన ఇంకా నీ పట్ల అయినా దీర్ఘశాంతాన్ని చూస్తున్నాం అంటే ఇక్కడైనా మారుతావు ఇక్కడనైనా దేవుని దగ్గరికి వస్తావు నీ జీవితాన్ని బాగు చేయాలి నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి నిత్య జీవితం ఇవ్వాలని దేవుడు ఇంకా నీ పట్ల ఇంకా దీర్ఘశాంతాన్ని ఇస్తున్నాడు ఈ రోజున మనం చూస్తా ఎన్నో లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం అనేకమైన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చూస్తున్నాం వీళ్ళ అనేక రోగాల వల్ల బాధలు పడే వాళ్ళు మనం చూస్తున్నాం అనేకమైన పరిస్థితులు లోకంలో చూస్తున్నాం కానీ దేవుడు నీకు దీర్ఘశాంతుడయ్యే దేవుడు ఇంకా ఒక తరుణాన్ని ఇస్తున్నాడు ఆయన దేవుడు నీకు ఇంకా సహాయం చేస్తున్నాడు ఇంకా నువ్వు దేవుని వైపు తిరుగుతావని ఇంకా దేవుని వైపు చూస్తావని ఆయన కృప వల్ల దేవుడు నీకేం చేస్తున్నా అంటే సమయాన్ని నీకు ఇస్తున్నాడు ఆయన మరి నువ్వేం చేస్తున్నావు సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా వినటానికి అలవాటు పడుతున్నావు మార్చుకోవడానికి నీ జీవితాన్ని ఇవ్వకపోతే దేవుడు ఇచ్చిన కృపని నువ్వు కాలుదనుకునే వ్యక్తిగా ఉంటావు దేవుని కృపని పోగొట్టుకోకూడదు అందుకే యేసో యేషాబును బట్టి యసాబు గురించి ఒక మాట ఇవ్వబడి ఉంది ఏమంటాడంటే యేషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉన్నాడేమో చూచుకోండి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత హక్కుని అమ్మి వేసిన యేషాబు వంటి భ్రష్టుడు అతడు మరి దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకున్నాడు కానీ దేవుడు అతను ఏం చేశాడే విసర్జించున్నాడు దేవుని కృపనే అతడు పోగొట్టుకున్నాడు చూసారా ప్రియ సహోదరుడ సహోద ఏ సాబు గురించి అంటాడు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ట తొక్కుని అమ్మి వేసుకున్న ఏషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన మీలోండ చూసుకోండి ఒక పూట తినపోతే చనిపోతామా తన తమ్ముడు అయినట్టుండెక్క యాకోబో ఎర్రగా చిక్కుడుగా కూర వండితే ఆహారం కోసం అతడు ఆకలిగా వచ్చినప్పుడు నీ జ్యేష్టత్వ అక్కిస్తే నేను చేస్తా అంటే నేను చచ్చిపోతే తట్టున్నాను ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఎందుకని ఇచ్చేసాడు ఒక పూట ఒక పూట తినకపోతే మనం చనిపోతామా ఈరోజున ప్రియ సహోదర సహోదరి నీవు విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకనే అతని గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతో హక్కుని అమ్మేసిన యేసాబు వంటి భ్రష్టుడైనను వేభిచారైనను భ్రష్టుడు వేభిచారి అంటే అతడు పాపములో జీవిస్తున్నాడు స్త్రీలతో బ్రతుకుతున్నాడు అపవిత్రమైన స్త్రీలతో ఎవరైతే అపవిత్రమైన కార్యాల్లో జీవిస్తారో వారి జీవితాలు చాలా భ్రష్టులుగా మారిపోతారు ఆ కుటుంబం చాలా పతనమైపోతుంది ఆ కుటుంబ జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోతాయి కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటే నీతిగా యథార్థంగా జీవిస్తే దేవుని కృప నీ మీద నీ బిడ్డల మీదకి వస్తుంది మరొక విషయం కూడా మనం చూస్తాం ఇక్కడ మా రెండో సమయాల గ్రంథము ఏడాధ్యాయము పదిహేను వచనంలో చూస్తే అక్కడ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన చవులకు నా కృప దూరం అతనికిని నా కృప దూరము చేయనంటాడు అంటే దేవుని కృప దూరం అయిపోయింది ఎవరికి సౌలకి దేవుని కృప ఇచ్చాడు దేవుడు ఇస్రాయేల్లో ఇస్రాయేల్ మొట్టమొదటికి రాజుగా దేవుడు సౌలని దేవుడు అనుకున్నాడు పన్నెండు గోత్రాల్లో ఆఖరి గోత్రమైనటువంటి యొక్క గోత్రంలోంచి దేవుడు పిలిచి ఉన్నతమైన స్థానం దేవుడు కలిగించాడు అది అది కృప వల్ల జరిగింది అది దేవుడు అతనికి కృప ఇచ్చినాడు తన తండ్రి యొక్క గాడిదలో పోతే దాన్ని వెతుక్కుంటూ వచ్చిన మరి సమయాలు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడి అతనికి అభిషేకించమని చెప్పినాడు దేవుడు మరి దేవుడు అతన్ని మరి ఎంతగా హెచ్చించినాడు ఆయన కృప వల్ల దేవుని కృపని ఎంత కాపాడుకోవాలి దైవజనుల దగ్గర ఉన్నప్పుడు ప్రవక్తలతో ఉన్నప్పుడు అతడు కూడా ప్రవచించాడు అసలుకి ప్రవక్తులతో ఉంటే అతను కూడా ప్రవక్తేనా అన్నట్టుగా అతను కూడా ప్రవచించాడు అతనికి ఒక క్రొత్త మనసు వచ్చింది అక్కడ దేవుని యొక్క బిడల దగ్గరకు వచ్చినప్పుడు క్రొత్త మనసు వచ్చింది కానీ అది ఎక్కువ కాలం లేదు అతనికి కొద్ది కాలమే ఉంది దేవుడు చెప్పిన మాటని మీరి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేస్తున్నాడు దేవుడు చెప్పిన పనిని అతను చేయకపోవటం వల్ల దేవుని కృప అతన్ని విడిచిపోయింది అంతేకాకోకుండా దైవజను కూడా ధిక్కిరించడం జరిగింది ప్రవక్తని యొక్క వస్త్రాన్ని పట్టుకొని లాగాడు అది చినిగిపోయింది అంత ఒత్తిడి చేశాడు అతను అవును ప్రియ ఈ రోజున నీ యొక్క సంఘకాపరిని నీ ద్వారా ఆయన ఉండకూడదు నీ నీ ద్వారా వాళ్ళు ఇబ్బంది ఉండకూడదు నీవు సేవలో పరిచయలో సహకారులుగా ఉండాలి దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి లోబడే వ్యక్తిగా ఉండాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు దేవుని కృప నీ మీదకి వస్తుంది దేవుడు నేను పిలిచాడైనా దేవుని యొక్క జీవితాన్ని దేవుని ఇమ్మన్నప్పుడు అది దేవుని కృప వల్ల జరిగింది దేవుని పైకి తీసుకొచ్చినాడు దేవుడు ఉన్నతమైన స్థితి దేవుడికి ఇచ్చినాడు ఒకప్పుడు పేదరికలు ఉండవు ఈరోజు దేవుడు నిన్ను సంపన్న స్థితిలో దేవుడు పెట్టాడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అయితే నువ్వెప్పుడు కూడా దీనుడుగా వినయముతో ఉండాలి తప్ప అహంభావంతో అవివేకంగా నువ్వు ప్రవర్తించకూడదు సౌల జీవితంలో అతడు దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన తర్వాత అతడు గరివిష్ఠుడిగా మారిపోయినాడు సేవకుడంటే మర్యాద లేకుండా ప్రవర్తించినాడు దేవునికి బాధ కలిగించే పనులు చేశాడు దేవుడు చెప్పే పనులు అతడు చేయలేదు అందుకనే బలులర్పించట కంటే మాట వినటమే శ్రేష్టమన్నాడు బల్లు అర్పించట కంటే మాట వింటే శ్రేష్టం దానికన్నా ఎన్నెన్నో మంచి కార్యాలు చేసే వాటికంటే దేవుని మాట వినటం చాలా ప్రాముఖ్యమైంది దేవుని వాక్యానికి లోబడటం చాలా ప్రాముఖ్యమైంది ప్రియ సహోదరు సహోద ఈరోజున చాలామంది కానుకలు ఇస్తూ ఉంటారు ఎన్నెన్నో చర్చికి ఇస్తూ ఉంటారు మందిరాలకు ఇస్తూ ఉంటారు మంచిదే కానీ అన్నిటికంటే దేవుడు కోరుకునేది నీ హృదయమే దేవునికి లోబడటమే దేవుడు కోరుకుంటున్నాడు నీ యొక్క దేవుని వాక్యానికి లోబడే జీవితాన్ని కోరుకుంటున్నాడు అందుకనే సౌలకి దేవుడు ఆ కృపను తీసేశాడు దావీదికి దేవుడు కృపించినాడు దావీదికి దేవుడు కృపిచ్చు అంటాడు శాశ్వతమైన కృపిచ్చినాడు దావీదికి దావీదిని దేవుడు ఎన్నుకున్నాడు కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా దేవించినాడు దేవునికి ఇష్టడిగా బ్రతికినాడు దేవుని చిత్తానికి లోపడ్డాడు కాబట్టి నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవుని కృప నీ మీదకి వస్తుంది అందుకనే దావీదు గొర్రెల దొడ్లోంచి దేవుడు సింహాసన ఎక్కించాడు ఆయన ఆ సింహాసనాన్ని ఎక్కించడమే కాదు దా మరి యష్యా కుమార్లో తనకంటే పెద్దవాళ్ళు ఏడుగురు ఉండారు ఎనిమిదో వాడు ఆఖరి వాడు ఆక ఆల్రెడీ ఒక ముగ్గురు సైనికులుగా ఉన్నారు ఉద్యోగస్తులుగా ఉన్నారు కానీ దావీదు గొర్రెలు కాసుకునేవాడుగా ఉన్నాడు ఆ గొర్రెలు కాసుకున్న వాడిని సింహాసనాన్ని ఎక్కించాడు అది దేవుని కృప వల్ల అతను పొందుకున్నాడు అంతేకాకుండా అతను సింహాసనాన్ని తరతరములు నిలబెడతన్నాడు ఆ యొక్క దావ్యదు వంశములంచే యేసుక్రీస్తి లోకానికి వచ్చినాడు అది ఎంత కృప పొందుకున్నాడు ప్రియ సోదర సహోదరి కృప పొందుకోవాలి ఆయన కృపగల దేవుడై ఉన్నాడు ఆ కృపను సంపాదించుకోవాలి నోవ కృపను పొందుకొని తన కుటుంబం రక్షించబడింది ఈ రోజున నీవు దేవుని యొక్క కృపలు ఉంటే దేవునిని నా ఆశీర్వదిస్తాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వెనక తిరిగినటువంటి యొక్క లోతు భారీ ఉపస్తంభంగా మారిపోయింది దేవుని కృప పొందుకున్న సౌలు దేవుని మాటని మేరటం వల్ల అతడు దేవుని యొక్క కృపని పగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు కానీ దావీదు దేవుని చిత్తానికి లోపడ్డాడు దేవునికి విధేయుడిగా బ్రతికినాడు దేవుడు అతనికి ఒక అశాశ్వతమైన కృపనిచ్చినాడు ఈ రోజున ప్రియ సహోదరు సహోదరి దేవుడు నీకు నీ కుటుంబానికి శాశ్వతమైన కృప దీవినిచ్చును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు అడుదాం మరి నీ యొక్క ప్రభు చేతుల నీ హృదయాన్ని పెట్టినట్లయితే ఆయన నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఆయన కృపతో నిన్న పైకి తీసుకొస్తాడు ప్రార్థిస్తావా ప్రభు నడుదామా పరిశుద్ధుడా ప్రేమ కనికనగలుతీ వనరుల స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఆశతో ఉన్నారో నాయన మరి నోవాహని ఏ విధంగా కృప చూపించినావు తన కుటుంబాన్ని ఎలాగా మీరు కాపాడినారు అలాగే నీ కృప వల్ల నాయన తండ్రి ఏ విధంగా దావీదు శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకున్నాడో అలాగే నీ కృపను పొందుకునే వారిగా సహాయం చేయండి వ్యాపారాల్లోనో ప్రభా తండ్రి వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండే చదువుల్లో ఉద్యోగాల్లో మరి ఏదైతే సమస్యల్లో ఉండాలో నాయన నీ కృప వల్ల మీ యొక్క సహాయాన్ని వారికి దయచేయండి ప్రభుని కొన్ని అనారోగ్యం ఉన్న వారి కొరూ ప్రార్థిస్తున్నాం బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కోర్టు కేసులతో సమస్యలతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారు కూడా విడుదల దయచేయండి అలాగే అప్పులతో సమస్యలతో అవుతూ జీవితం నిసారమైన పరిస్థితుల్లో ఉన్నాం బాధించబడుతున్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఇప్పుడే వారికి నాయన వారికి విడుదల కలుగుని దాకా కార్యం జరిగిన దాకా దేవా తండ్రి వారి మనసులో ఏకీభవిస్తుండగా అద్భుతము ఆశ్చర్యకరం జరిగించి దీవించమని వేస్తున్నాము నామమున అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రములు ఇంకా మీ యొక్క సమస్యలు సోదరుల్లో బాధలో శ్రమలో బాధపడుతున్నటువంటి వారు మరి ఈ కింద మీకు ఇవ్వబడినటువంటి ఫోన్ కాల్స్లో ఫోన్ నెంబర్ ఇస్తున్నాం ఆ ఫోన్ను చేసి మీరు మీ యొక్క సమస్యలు ఏదన్నప్పటికి కూడా ప్రార్థన అవసరం కోరింటే మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉండం దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీకు స్క్రీన్ మీద ఏమంటే ఆ ఫోన్ కాల్ చేయండి మీ యొక్క సమస్యలకి మీ యొక్క నా అవసరాలు ప్రభు దగ్గర పెట్టి మీ కొరకు ప్రార్థిస్తాం ఓకే గాడ్ బ్లెస్ యు అందరికీ ఉన్నారు దుఃఖ దినములు సమాప్తమగును అగాపే ఇవాంజర్కల్ పిలే చెప్పిన సహవాసములందు ఉదయకాలమే పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ గారు దైవ వర్తమానం అందించదురు మీ కొరకు ప్రార్థించేదురు రండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్ అగాపే ఇవాంజలకల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డ్యాష్ ముప్పై రెండు బందేలదొడి సెంటర్ మొఘలరాజ్పురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ 49140572